నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తీన్మార్ మల్లన్న. ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసి రా నిన్న అసెంబ్లీలో. ఇక నిన్న వాళ్ళ కొడుకు చేసిందైతే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఏడన్నమో చూపెట్టు బట్టి విక్రమార్క గారు, లేకపోతే సభ క్షమాపణ చెప్పాను. ఇక నిన్న చూపెట్టాం కదా ఏడన్నది ఏం కథ అనేది. ఆ క్లిప్పును ఇదే కేటీఆర్ ఈ బ్యాచ్ అంతా ఆ మీడియా సంస్థ నుంచి డిలీట్ చేసిరు. అంతకంటే ముందే మనం దాని దగ్గర అక్కడి నుంచి తీసుకొని దాచిపెట్టగలిగినాం కాబట్టి సరే అది అట్లా పెడితే. ఇక రెండోది ఏంటంటే, నిన్న కేసీఆర్ గారు బట్టి విక్రమార్క గారు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తలకాయ ఏడబెట్టుకోను తెలవక ఎదురుదాడికి దిగి అదరగొట్టే ప్రయత్నం చేసిండు. ఏం చెప్పిండు కేసీఆర్ గారు? కాళేశ్వరం ఓపెనింగ్ జరిగింది, మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్లా, సుందిల్లా నుంచి ఎల్లంపల్లిలో పోస్తే, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు వచ్చి లక్షల ఎకరాలు వారుతుంటే మీ కళ్ళు మండుతూనే అన్నాడు. దొంగ మాట ఇది కేసీఆర్ చెప్పింది. 100కు 100% బట్టి విక్రమార్క గారు చెప్పింది నిజం. అసలు మేడిగడ్డ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎల్లంపల్లిలో 20 TMC నీళ్లు పోసినాం, ఆ 20 TMC నీళ్ళే మిడ్మానేరుకి ఇడిచిపెట్టినాం, ఇందులోంచి ఇంకో 10 TMC కూడా కలిపి ఇంట్లో కిందికి ఇడిచిపెట్టినాం అని చెప్పి దొంగలెక్కలు చెప్పిండు నిన్న కేసీఆర్. ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పిన దొంగలెక్క ఏదో ఇక నేను చెప్తాను. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్, నీ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చిన లెక్కనే ఇది. మిత్రులారా, కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి అంటే మధ్యలో అన్నారము, సుందిల్లా, సుందిల్లా నుంచి ఎల్లంపల్లికి ఎన్ని నీళ్ళు ఎత్తిపోసి ఇప్పటిదాకా అనేది ఒక లెక్క తెలవాలి. తెలిస్తే కేసీఆర్ చెప్పిన మాట నిజమావద్దం అనేది తేలుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ అని ఏదో అడావిడియా ఎండి గిన్నెల పంపకం అదంతా జరిగినప్పటి నుంచి జూలై నెలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఎల్లంపల్లికి ఎన్ని నీళ్ళు వచ్చినాయి అంటే జూలై నెలలో 0.0 TMC అంటే 0. ఒక్క చుక్క, ఒక డ్రాప్ కూడా కాళేశ్వరం నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టులో పడలే. ఇక రెండోది, ఆగస్టు నెలలో ఎంత ఎత్తిపోసిరాయంటే 0.13 TMC 0.13 TMC ఎత్తిపోసిరు. ఇక సెప్టెంబర్ నెలలో 0.01 TMC మొత్తం కలిసి కాళేశ్వరం అనే ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎత్తిపోసిన నీళ్లు 0.14 TMC 0.14 TMC అంటే 1 TMC 1/7 నీళ్ళు అన్నట్టు వీళ్ళు ఎత్తిపోసింది. హుషేన్ సాగర్ని దాదాపుగా ఒక 10 ముక్కలు చేస్తాయి, హుషేన్ సాగర్ని 10 ముక్కలు చేస్తే అందులో 1 ముక్క మందం నీళ్ళు ఎత్తిపోసారు అన్నట్టు వీళ్ళు ఎల్లంపల్లిలో. ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు 20 TMC 30 TMC నీళ్ళు ఇడిచిపెట్టినామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. ఇవి కనిపిస్తలేవా మీకు అని చెప్పి ఈ దొంగ మాటలు ఇవన్నీ నేను చెప్పన్నా మిత్రులారా. ఆ ఎల్లంపల్లిలో ఉన్నటువంటి ఏవైతే ఆ గోదావరి నుంచి వచ్చిన నీళ్లు, పైనుంచి వచ్చిన నీళ్ళు అయితే ఉన్నాయో ఆ నీళ్ళనే కిందికి మిడ్మానేరుకు వదిలేసి ఇగో ఇదే కాళేశ్వరం అని చెప్పి చూపిస్తా ఉన్నాడు. ఇంతకు మించిన దొంగ మాట ఇంకొకటి లేదరికేనా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు, మీరు సిద్ధమా? అసెంబ్లీలో మీరు ఎట్లాగో నాకు వచ్చే మాట్లాడే అవకాశం లేదు. అసెంబ్లీ ముంగడ గాంధీ బొమ్మ కాడ కూర్చుందాం, నీ కాళేశ్వరం లెక్క నేను తీసుకొని వస్తా. నువ్వు నిన్న చెప్పిన అసెంబ్లీలో నిన్న చెప్పిన మాటకు నువ్వు కట్టుబడి ఉండు. ఇందులో నాది తప్పని తేలితే, ఒకవేళ నేను చెప్పిన లెక్క తప్పని తేలితే మళ్ళా జీవితంలో నీ మీద విమర్శ కాదు కదా, నువ్వు చేసిన అరాచకం మీద ఒక్క వీడియో కూడా చేయను, యూట్యూబ్లో పెట్టను. ఒకవేళ నీది తప్పని తెలిస్తే తక్షణమే నువ్వు రాజీనామా చేసి ఆడ అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాస్తావా ముఖ్యమంత్రి గారు? ఎందుకు సార్ ఇంత మోసం చేస్తున్నారు పబ్లిక్ను? చేయలేదా? కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి చెప్తావా ముఖ్యమంత్రి గారు? ఏ సర్వే నెంబర్ 100,000 ఎకరాలు వాడుతున్నాయి అంటున్నావు కదా, ఏ సర్వే నెంబర్లో ఏ ఊర్లో ఎన్ని ఎకరాలకు నీళ్ళు వాడుతున్నాయి ఒక్క సర్వే నెంబర్ చెప్పు ముఖ్యమంత్రి గారు. కాళేశ్వరం నీళ్ళు తెచ్చి ఒక ఈ సర్వే నెంబర్ కొత్తగా వార పెడుతున్నా అని చెప్పి ఆ ఊరు పేరు, ఆ సర్వే నెంబర్ చెప్పు, ఆ మండలం పేరు చెప్పు చూద్దాం. ఎందుకు ముఖ్యమంత్రి గారు పబ్లిక్ను పరేషాన్ చేస్తూ ఉంటూ? బట్టి విక్రమార్క గారు అడిగిన అన్ని నిజాలే, అడగపోతే అమ్మో ఇది బయటపడుతుందేమో దబ్బాయించి ఉన్నొక్కరిని బెదిరిస్తే ఇక అడిగేటోడు ఎవడు ఉండడని ఎదురుదాడి చేస్తాడు మంత్రులతోటి. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం తెలంగాణ ముఖ్యమంత్రి గారు? అసలు మీరు తెలంగాణకు అన్ఫిట్ ముఖ్యమంత్రి, మీరు అన్ఫిట్, మీ పని అయిపోయింది ముఖ్యమంత్రి గారు. మీ కథ కాళేశ్వరం కాడ తేలిపోయింది. ఒక్క సుక్క 0.14 TMC కంటే ఒక్క సింగిల్ డ్రాప్, ఒక్క చుక్కలో 1/1/1 డ్రాప్ ఎక్కువ పోసినా మీరలా నేను మళ్ళీ మీ పైన ఏ వీడియో చేయను. 0 ఎత్తిపోసిందేమో శంషడ్ నీళ్ళు, సముద్రం అంతా వారబెడుతున్నా అని చెప్పి చెప్తావు, ఇదా
ముఖ్యమంత్రి గారు ఇంకా మిమ్మల్ని మోసే అమాయకులు ఉన్నారు, సోషల్ మీడియాలో మాకు భజన చేసేటోళ్ళు ఉన్నారు, మేము బెంచి పోషించేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎదురుదాడి చేసి మమ్మల్ని కాపాడతాడనుకు. డోంట్ కేర్, మళ్ళన ఆ ఎదురుదాడులను ఏం పట్టించుకోడు, వీటితో సమానం అది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి, ఇప్పటికైనా వాస్తవాలు చెప్పి ఎస్ తప్పైంది, కాళేశ్వరం పేరుతోనే 2 లక్షల కోట్ల రూపాయలు నేను ప్రజాధనాన్ని వృధా చేసిన అని చెప్పి ఒప్పుకోండి, ఇప్పటికన్నా ప్రజలకు వాస్తవం చెప్పండి. కానీ దబాయించి తప్పుడు లెక్కలు చేసి మేము అంటామండి, ఎదురుదాడి చేస్తామండి, అవాస్తవాలు చెప్తే చెప్పేటి అని నిజాలే, నీకు జీర్ణించుకోలేక ఎదురుదాడి అని చెప్పి ముచ్చట చెప్తావునో, నేను ఛాలెంజ్కు సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ముంటే అసెంబ్లీ ముంగట గాంధీ విగ్రహం కాడ కూర్చుందాము, 0.14 TMC కంటే ఒక్క సింగిల్ డ్రాప్ ఎక్కువ ఎత్తిపోసినా నేను మళ్ళీ మీ పైన విమర్శ కానీ లేకపోతే మీరు చేస్తున్న అరాచకపు పాలన బయటపెట్టను. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఒక్క డ్రాప్ ఎత్తిపోసినా ఎత్తిపోయలేదని తెలిసినా మీరు రాజీనామా చేస్తారా? ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు? ఇవి నా లెక్క కాదు, 0.14 TMC, నీ ఇంజనీర్లను విలువ చెప్తారు ఎన్ని ఎత్తిపోసిర్రో. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా.